వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 విజ్ఞానం విహారం. హాయ్ ఫ్రెండ్స్, గత పార్ట్ 1 వీడియోలో మనం చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఎలా చేరుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు టూర్ ప్యాకేజీ మొదలైన వివరాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చార్ధామ్ యాత్రలోని మొదటి ధామమైన యమునోత్రి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు గనక పార్ట్ 1 వీడియో చూడనట్లయితే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యమునోత్రిని యమునా నది యొక్క పుట్టిన స్థలంగా చెప్తారు. యమునా నది ఇక్కడి నుండి చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వద్ద గంగానదిలో కలుస్తుంది. యమునోత్రిలో యమునాదేవి కేవలం 6 మాసాలు మాత్రమే పూజలందుకుంటుంది. చలికాలం వచ్చిందంటే యమునోత్రి మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. అందుకే చలికాలంలో యమునాదేవికి ఇక్కడ నుండి 8 కిలోమీటర్ల దూరంలోని ఖర్సాలి, దీనినే ఖుషీమఠ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆ గ్రామంలో పూజలు చేసి తిరిగి అక్షయ తృతీయ రోజు యమునాదేవిని యమునోత్రికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. యమునోత్రి యాత్ర హరిద్వార్ నుండి ప్రారంభమవుతుంది. క్రిందటి వీడియోలో హరిద్వార్ ఎలా చేరుకోవాలో వివరించడం జరిగింది. ఈ యాత్రలో మొదటి రోజు హరిద్వార్లో ఉండడానికి ప్లాన్ చేసుకోండి. హరిద్వార్లో చూడడానికి అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మానసాదేవి మందిర్, చండీదేవి మందిర్, మాయాదేవి మందిర్, దక్షేశ్వర్ మహాదేవ్ మందిర్, హర్ కీ పౌరి పగటి సమయంలో దర్శించుకోవచ్చు. అలాగే సాయంత్రం గంగాదేవి హారతి తప్పక చూడాలి. రాత్రి హరిద్వార్లోనే బస చేయవచ్చు. హరిద్వార్లో స్టే చేయడానికి అనేక హోటల్స్ మరియు ధర్మశాలలు కూడా. ఇక రెండో రోజు హరిద్వార్ నుండి యమునోత్రికి ప్రయాణం. దీనికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. వీటి ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉన్నందున అలసట వల్ల ఒకే రోజులో మనం హరిద్వార్ నుండి యమునోత్రికి చేరుకోవడం దాదాపు అసాధ్యం. కావున భక్తులు హరిద్వార్ యమునోత్రి మార్గంలో మధ్యలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకొని తర్వాత రోజు యమునోత్రికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు హరిద్వార్ నుండి యమునోత్రికి వెళ్ళే 2 మార్గాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది హరిద్వార్, అక్కడి నుండి డెహ్రాడూన్, తర్వాత మస్సూరి, బార్కోట్, హనుమాన్ చెట్టి, జానకీ చెట్టి ద్వారా యమునోత్రి చేరుకోవడం. ఇది మొదటి మార్గం. దీని మొత్తం దూరం దాదాపు 226 కిలోమీటర్లు. ఈ దూరాన్ని వెళ్ళడానికి దాదాపు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇక 2వ మార్గం హరిద్వార్ నుండి రిషికేశ్, అక్కడి నుండి నరేంద్రనగర్, చంబా, ధరసు బ్యాండ్, బార్కోట్, జానకీ చెట్టి, అక్కడి నుండి యమునోత్రి. దీని మొత్తం దూరం దాదాపు 262 కిలోమీటర్లు. ఈ దూరం ప్రయాణ సమయం దాదాపు 8 నుండి 9 గంటల. ఈ 2 మార్గాలు కూడా బార్కోట్ అనే ప్రాంతంలో కలుసుకోవడం జరుగుతుంది. ఇక యమునోత్రి వెళ్ళడానికి హరిద్వార్ నుండి ఉదయం పూట చాలా గవర్నమెంట్ బస్సులు వెళ్తూ ఉంటాయి. ఇవే కాకుండా అనేక టూరిస్టు సంస్థలు కూడా వివిధ రకాల వాహనాలను అద్దెకు ఇస్తుంటాయి. ఒకవేళ మీరు గనక బస్సులో వెళ్తే 2వ మార్గం గుండా బస్సులు వెళ్తాయి. ఒకవేళ మీరు బస్సులో కాకుండా ఇతర వాహనాల ద్వారా వెళ్తే మొదటి మార్గం ద్వారా వెళ్ళగలరు. ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే. ఎందుకంటే ఈ మార్గం ద్వారా వెళ్తే మధ్యలో మీరు మసూరి లేక్, ఎంటీ ఫాల్స్లను కూడా సందర్శించవచ్చు. ఇవే కాక మసూరిలో చూడడానికి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ సమయాభావం వల్ల అన్నీ చూడలేము. అందుకే పై 2 ప్రదేశాలను సందర్శించి తొందరగా బయలుదేరడమే మంచిది. అయితే మీరు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ మనం ఇంతకుముందు చెప్పినట్టు మనం హరిద్వార్ నుండి ఒకే రోజులో యమునోత్రి మాత్రం చేరుకోలేము. కావున మధ్యలో ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. విశ్రాంతి కోసం కూడా 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది
హరిద్వార్ నుండి బయలుదేరి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్కోట్ అనే ప్రదేశంలో చేరుకొని అక్కడనే నైట్ స్టే చేయడం జరుగుతుంది. తర్వాత రోజు బార్కోట్ నుండి మనం యమునోత్రికి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే బార్కోట్ నుండి మొదట దాదాపు 40 కిలోమీటర్లు బస్సు లేదా మీ వాహనం ద్వారా ప్రయాణించి జానకి చెట్టి అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుండి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి యమునోత్రికి చేరుకొని యమునోత్రిని, యమునాదేవిని సందర్శించుకోవడం జరుగుతుంది. తిరుగు ప్రయాణంలో యమునోత్రి నుండి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి జానకి చెట్టికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుండి మీ వెహికల్ ద్వారా తిరిగి బార్కోట్ చేరుకొని ఆ రోజు కూడా బార్కోట్లో నైట్ స్టే చేయడం జరుగుతుంది. అంటే బార్కోట్లో మొత్తం 2 నైట్స్ స్టే చేయాలి. ఇక రెండవ పద్ధతిలో భక్తులు హరిద్వార్ నుండి బయలుదేరి బార్కోట్లో కాకుండా ఇంకొంత దూరం ముందుకు ప్రయాణించి హనుమాన్ చెట్టి అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ బస చేస్తారు. ఈ మార్గం యొక్క మొత్తం పొడవు 210 కిలోమీటర్లు. అదే కాకుండా ఇంకొంచెం దూరం ముందుకు ప్రయాణించి జానకి చెట్టిలో కూడా నైట్ స్టే చేయడం జరుగుతుంది. ఈ దూరం 220 కిలోమీటర్లు. ఈ రెండు ప్రాంతాలలో కూడా స్టే చేయడానికి GMVN గెస్ట్ హౌజులు మరియు ప్రైవేట్ హోటల్స్ మరియు ఆశ్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు మొదటి పద్ధతి అయిన బార్కోట్లో కాకుండా రెండవ పద్ధతిలో మాదిరిగా హనుమాన్ చెట్టిలో కానీ జానకి చెట్టిలో కానీ స్టే చేస్తే యమునోత్రికి దగ్గరగా ఉండడం వల్ల ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి తిరిగి రావడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఎక్కువ మంది భక్తులు భద్రతా కారణాల దృష్ట్యా బార్కోట్లోనే నైట్ స్టే చేయడానికి మొగ్గు చూపుతారు. మీరు మీ ఇష్టం మేరకు ఎక్కడైనా స్టే చేయవచ్చు. రూములు మీ ఇష్టాన్ని బట్టి 600 రూపాయల నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అందుబాటులో ఉంటాయి. వర్షాకాలం సీజన్లో మాత్రం ఇవే రూమ్ల యొక్క ధరలు సగానికి సగం తగ్గుతాయి. తర్వాత రోజు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. మీరు ఎక్కడైతే స్టే చేశారో, అంటే మొదటి పద్ధతిలో మాదిరిగా బార్కోట్లో కనుక స్టే చేసి ఉంటే అక్కడి నుండి బస్ లేదా మీ వెహికల్లో హనుమాన్ చెట్టి గుండా జానకి చెట్టి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా రెండో పద్ధతిలో లాగా జానకి చెట్టిలోనే మీరు స్టే చేసినట్టయితే అక్కడి నుండి డైరెక్ట్ మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ట్రెక్కింగ్ దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మీరు యమునోత్రికి చేరుకుంటారు. ఒకవేళ ట్రెక్కింగ్ చేయలేని వారు ఉంటే వారికి పోనీలు అనగా గుర్రాలు లేదా పల్కీలు మరియు కందీలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో కూడా మీరు యమునోత్రి చేరుకోవచ్చు. పోనీలు మరియు కందీల ధర అప్ అండ్ డౌన్గా దాదాపు 1000 రూపాయలలోపు ఛార్జ్ చేస్తారు. అదే పల్కీల ధర మాత్రం దాదాపు 2000 రూపాయల వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. వీటి ధర మాత్రం ఫిక్స్డ్గా ఉండదు. ఓన్లీ ఒక ఐడియా కోసం మాత్రమే మీకు చెప్తున్నాను. వీటి ధర మన వెయిట్ను బట్టి, సీజన్ను బట్టి మారే అవకాశం ఉంది. ఇక ట్రెక్కింగ్ పర్వత అంచుల నుండి ఒక ఇరుకైన దారిలో కొనసాగుతుంది. నడిచి వెళ్లే వారికి, బోనీలకు, పల్కీలకు, కందీలకు అందరికీ ఒకే దారి గుండా వెళ్తూ ఉంటారు. ఈ ట్రెక్కింగ్కి దాదాపు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. యమునోత్రి సముద్ర మట్టానికి 3291 మీటర్ల ఎత్తులో ఉంటుంది. యమునాదేవి మందిరాన్ని మొదట తెహ్రి మహారాజు అయిన ప్రతాప్ షా నిర్మించాడు. కాలక్రమంలో ఇది మరమ్మతులకు నోచుకొని ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులేరియా నిర్మించడం జరిగింది. యమునోత్రి ధామం చేరుకున్న తర్వాత మనకు ఇక్కడ చాలా హాట్ స్ప్రింగ్స్ కనబడతాయి. భక్తులు మొదటగా
అనే హాట్ స్ప్రింగ్లో స్నానం చేసి యమునాదేవి ఆలయానికి దగ్గరలో ఉన్న దివ్యశిల అనే ఒక శిలను దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత యమునాదేవిని దర్శించడం ఒక ఆనవ. దర్శనం తర్వాత ఆలయానికి పక్కనే సూర్యకుండ్ అనే ఒక హాట్ స్ప్రింగ్ ఉంటుంది. దీనిలో నీరు దాదాపు 88 డిగ్రీల ఉష్ణోగ్రతతో చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ మనకు ఆలుగడ్డలు, బియ్యం అమ్ముతుంటారు. వీటిని ఒక బట్టలో మూటగట్టి సూర్యకుండ్లో ఉంచడం జరుగుతుంది. అవి కొద్దిసేపట్లోనే ఉడికిపోతాయి. వీటినే భక్తులు యమునాదేవి యొక్క ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. యమునోత్రిని యమునా నది యొక్క పుట్టిన స్థలంగా చెప్తారు. కానీ వాస్తవానికి యమునా నది యొక్క అసలైన జన్మస్థలం యమునోత్రి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళింది పర్వతంలోని సప్త ఋషికుండ్ అనే ప్రాంతం. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 4421 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతానికి కొందరు ఔత్సాహికులు ట్రెక్కింగ్ ద్వారా వస్తారు. ఇది చాలా కష్టంతో కూడిన ట్రెక్కింగ్ మరియు లోకల్ గైడ్ యొక్క సహాయం తప్పనిసరి. ఇది కేవలం మీకు సమాచారం కోసమే చెప్తున్నాను. కావున ఇటువంటి ట్రెక్కింగ్లకు వెళ్ళకపోవడమే చాలా మంచిది. యమునాదేవి దర్శనం తర్వాత ప్రక్కనే ప్రవహించే యమునా నది నీటిని కూడా భక్తులు బాటిళ్లలో నింపుకొని ఇంటికి తెచ్చుకుంటారు. యమునోత్రి ట్రెక్కింగ్ చేసేటప్పుడు రెయిన్ కోట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు తీసుకువెళ్ళనట్లయితే జానకి చెట్టిలో దాదాపు 30 రూపాయలకే పాలిథిన్ రెయిన్ కోట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని తప్పక తీసుకెళ్ళండి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చేతికర్ర కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇవి కూడా మనకు దాదాపు 20 రూపాయలకే జానకి చెట్టిలో దొరుకుతాయి. కొందరు భక్తులు యమునోత్రిలో కూడా నైట్ స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టే చేయడానికి కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఇక యమునాదేవి దర్శనం తర్వాత తిరిగి మనం 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి జానకి చెట్టికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుండి మీరు ఒకవేళ జానకి చెట్టిలో స్టే చేస్తే మీ హోటల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదా బార్కోట్లో గనక స్టే చేసినట్టయితే మీరు తిరిగి మీ యొక్క వాహనంలో బార్కోట్కు చేరి అక్కడ రాత్రిపూట స్టే చేయవలసి ఉంటుంది. ఇక దీంతో మొదటి ధామం అయిన యమునోత్రి యొక్క యాత్ర పూర్తి అయినట్లేగా మనం భావిస్తాం.